हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल अदे मम्मी चैनल विजयस लाइफ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం చాలా నచ్చుతున్నాం బాబా తిన్నారా రేపా పిట నేను చెప్పినట్టు చేయండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి టైలలో ఉండండి ముందుగా మీ ఇంటి దగ్గర ఉన్న వేపాకు చెట్టు దగ్గరికి వెళ్లి వేపాకు కోసుకోండి ఇంటికి తెచ్చుకొని నేను చెప్పినట్టుగా ఒలిచి పెట్టుకోండి ఇదిగో ఇలా చూసారా నేను ఎంత ఫాస్ట్ గా ఒలిచి పెడుతున్నానో అలా ఒలిచి పెట్టండి మీరు కూడా చూసారా ఒలిచేసాను నేను తర్వాత ఈ వేపాకులు తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేయండి మిక్సీలో వేపాకులు వేసుకుంటే చేదు వస్తుంది అనుకుంటున్నారు కదా అదేం పర్లేదులేండి మమ్మీ కడిగేసుకుంటుంది ఇదిగో ఈ వేపాకులన్నిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసాను ఇప్పుడు ఈ పేస్ట్ ని ఏదైనా వాడని గిన్నెలోకి తీసుకుందాం చూడండి చూడండి నేను ఈ వేపాకు పేస్ట్ అంతా గిన్నెలోకి తీసుకుంటేస్తున్నాను ఆ తర్వాత మమ్మీ వాళ్ళు ఇల్లు తుడుస్తారు కదా అప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో 2 స్పూన్స్ వేపాకు పేస్ట్ వేసుకొని తర్వాత మనం పసుపు 1 స్పూన్ వేసుకుందాం చూడండి నేను వేస్తున్నాను 1 స్పూన్ మీరు అలా వేసుకొని బాగా కలుపుకొని ఇల్లు తుడిస్తే ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది మమ్మీ ఇప్పుడు చీనీలతో ఇల్లు తుడిచేసుకో చూడండి చూడండి మా మమ్మీ ఈ నీళ్ళతో ఇప్పుడు ఇల్లంతా తుడిచేస్తుంది మీరు కూడా మీ మమ్మీకి ఇలానే చేయమని చెప్పండి మనం రోజు వేడి స్నానానికి వేడిలు పెట్టుకుంటాం కదా ఆ నీళ్ళలోకి కొన్ని వేపాకులు వేసుకొని స్నానం చేస్తాం ఇప్పుడు నీళ్ళు బాగా కలిగిపోయాయి నేను ఈ నీళ్ళతో స్నానం చేస్తాను మీరు కూడా అలానే చేయండి రోజు అమ్మ వాళ్ళు ముగ్గేయడానికి నీళ్లు తీసుకుంటారు కదా ఆ నీళ్ళల్లో కూడా 2 స్పూన్స్ వేపాకు వేసుకుందాం ఇప్పుడు ఈ వేపాకు పేస్ట్ ని బాగా కలిపేసి బయట మొత్తం కడిగేస్తే బయట నుంచి ఏ క్రిములు రావు ఇంకా మీకు వీలైతే ప్రతిరోజు పొద్దున్నే పొరకడుపున ఒక చిన్న టాబ్లెట్ అంత వేపాకుని మింగండి రోజు మీ డాడీ వాళ్ళు బయట నుంచి వస్తారు కదా అప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో వేపాకు పేస్ట్ పసుపు వేసుకొని ఆ నీళ్ళతో మీ డాడీ వాళ్ళని కాళ్ళు చేతులు కడుక్కోమనండి ఇంకా వీలైతే ఆ నీళ్ళతోనే మీ డాడీ వాళ్ళని స్నానం చేసుకోమనండి పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది దానివల్ల మనకి ఏ జబ్బులు రావు ఇంకా వేపాకులో ఉండే చేదు వల్ల మన దగ్గరికి వచ్చిన క్రిములు బయటనే చనిపోతాయి మీరు కూడా ఇలాగే వారానికి 2 రోజులైనా తప్పనిసరిగా చేయండి అవసరమైతే గానీ బయటికి వెళ్ళకండి తప్పనిసరిగా మాస్క్ వేసుకోండి ఎవరికి షేక్ అండ్ ఇవ్వకండి హగ్ ఇవ్వకండి ఇంటికి వచ్చినప్పుడు శానిటైజర్ వేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్